లాక్డౌన్ కారణంగా జిల్లాలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల జిల్లాలకు చెందిన వలస కూలీలు పర్యాటకులు విద్యార్థులను వారి స్వస్థలాలకు తరలిస్తున్నామని అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జిల్లాలో చిక్కుకున్నామని జిల్లా చిన్న వారందరినీ ఇక్కడికి తీసుకొస్తున్నామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అర్పన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నగరంలోని రఘువీర టవర్స్ వద్ద జిల్లా కేంద్రంలో చిక్కుకుపోయిన 65 మంది రాజస్థాన్ వాసులను వారి స్వస్థలాలకు తరలించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రంలో నిలిచిపోయిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని తరలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచిపోయిన మన రాష్ట్రంకు చెందిన వారిని తీసుకొచ్చేందుకు అనుమతి తీసుకున్నామన్నారు. జిల్లాలో దాదాపు 7000 మంది ఇతర రాష్ట్రాలకు జిల్లాలకు చెందిన వారు ఉన్నారని ఎవరైతే వారి స్వస్థలాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రతి ఒక్కరికి కరోనా టెస్టింగ్ నిర్వహించి నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే పంపిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, డిఆర్జీఏ పీడీ నరసింహారెడ్డి, ఉప్మా పీడీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. और आज सुबह आप यहाँ से रवाना हो रहे हैं, ऑल द बेस्ट. आपको इधर कुछ प्रॉब्लम तो नहीं हुआ ना? नहीं, हमारा कोई प्रॉब्लम नहीं. क्या क्या काम करते थे इधर? सर्विस कर रहे हैं. दुकान फैंसी स्टोर्स वाला थी. వారిని కూడా పంపే ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికీ కూడా ఇక్కడ నుండి బయలుదేరే ముందు ర్యాండమ్గా టెస్ట్ చేసి అందులో నెగిటివ్ వచ్చిన తర్వాత మెడికల్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసి, అంటే వీరందరికీ టెస్ట్ చేశాము నెగిటివ్ వచ్చింది అని చెప్పేసి ఒక సర్టిఫికెట్, ప్లస్ ఇక్కడ నుండి ట్రావెల్ చేయడానికి కావాల్సినటువంటి పర్మిషన్స్, ఎక్కడ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా మధ్యలో ఎన్ రూట్లో రాకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ నుండి పంపిస్తున్నాము. మన దగ్గర టోటల్గా దాదాపుగా 7000 మంది పైచలకు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇతర జిల్లాల వారికి సంబంధించిన వారు ఉన్నారు. అందులో కొందరు ఇక్కడే పర్మనెంట్గా పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నటువంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు. ఎవరైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వారందరినీ కూడా వారి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశాము. మొదటి విడత ఈరోజే మొదలైంది. ఈ నెక్స్ట్ రాబో 2-3 రోజుల కాలంలో మొత్తం అందరినీ పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నుండి మన జిల్లాలో ఉన్నటువంటి ఇతర జిల్లాల ఇతర రాష్ట్రాల వాసుల్ని అక్కడికి పంపించడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాము. దాదాపుగా 30 అనేది కూడా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి జిల్లాలో ఒక 686 మంది మన రాష్ట్రానికి సంబంధించిన వారు, అంటే ఇతర జిల్లాలకు సంబంధించిన వారు ఈ జిల్లాలో ఉండిపోయారు కూడా. వీరందరూ కూడా ఈ కేంద్రాల్లో కూడా వీరందరూ కూడా ఉన్నారు, 30 కేంద్రాల్లో కూడా. అలాగే మరో ఒకరు కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ జిల్లాలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 638 మందో 36 మందో కూడా ఉన్నారు, వారికి కూడా చేస్తారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సడలించి, కానీ కొన్ని నిబంధనలు సడలించి వాళ్ళ రక్త సంబంధికులను గురించి అడుగుతారు, వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఒక మానసిక ధైర్యం ప్రతి ఒక్కరికి రావాలంటే మొదట వాళ్ళ పక్కన ఉండాలి, బంధుమిత్రులు, స్నేహితులు, బంధువర్గాలు, కొడుకులు, కుమార్తెలు వీళ్ళందరూ పద్దెల్లో ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వారు మానసిక వేదన పడినారు. అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వ ఖర్చులతోనే ఈరోజు అన్ని రకాల కూడా చూసి వారి ఆరోగ్యం కూడా ఉండి అన్ని పరీక్షలు కూడా చేసేసి ఈరోజు నెగిటివ్ వచ్చిన వారందరినీ కూడా పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. బయట ఉండే వారిని ఇక్కడ తెప్పించడానికి, అలాగే ఇతర జిల్లా వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా అన్ని పంపించడానికి ప్రభుత్వ ఖర్చుతులను అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది.